మీరు చూస్తే గత 100 రోజులు అనే కార్యక్రమాలు ఆల్రెడీ చేశాం కదా. గతంలో ఐటీ మంత్రి గారు ఎప్పుడు ఐటీ కంపెనీలతో విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి 5 సంవత్సరాల్లో? వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాలి? అది నేను చెప్తాం కదా, వాళ్ళే చెప్పారు, ఆన్ రికార్డ్ చెప్పారు. అండ్ ఐ థింక్ ఐటీ మంత్రి గారు ఈ ఊరే అనుకుంటా, అంటే ముందల మంత్రి గారు వేరే నెల్లూరు జిల్లా. పాపం చనిపోయిన తర్వాత మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ మంత్రి గారు, ఆయన కోడిగుడ్ల గురించి మాట్లాడాడు తప్ప ఈనాడు ఐటీ గురించి, పెట్టుబడుల గురించి ఏం మాట్లాడాల. మేము ఒక ఫోకస్డ్గా వెళ్తున్నాం. సో 100 డేస్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం రిజాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరే చూస్తారు, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చారు. గతంలో ఎప్పుడు వచ్చాడా ముఖ్యమంత్రి గారు కలిసి? ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా అట్రాక్ట్ చేయాలని దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ వేస్తున్నామంటే ఆయన వైస్ చైర్పర్సన్గా ఉంటానని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్గా, చంద్ర గారు లాంటి వ్యక్తి వైస్ చైర్పర్సన్గా ఉంటారు. మీరు ఇప్పుడు చూడండి ఎంత యాక్టివిటీ మొదలైన వైద్యం. నాకు కలిసి వైద్యం గురించి అందరూ మాడుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్రం గురించి అందరూ మాడుకుంటున్నారు. గతంలో ఎవరు మాట్లాడేవారు కాదు, ఎవరు వచ్చేవారు కాదు, ముఖ్యమంత్రి గారు ఇంటి బయటకు వచ్చేవారు కాదు. అనేక సమస్యలు ఉండేవి. ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి గారు బాగా తిరుగుతున్నారు, మంత్రులందరూ పరిగెత్తిస్తున్నారు, పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు రాని విధంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు సమీక్ష చేశారు. గౌరవ కేబినెట్ శాఖ మంత్రివర్యులు, సివిల్ ఏషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా సీరియస్గా దాన్ని టైం కన్నా ముందలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. సో ఇవన్నీ ఇప్పుడు సెట్ చేస్తున్నాం.